అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. భోగి అంటే భోగభాగ్యాల పండుగ. జనరల్ భోగి అంటే మనకేం తెలుసు, ముగ్గులు, గొబ్బెమ్మలు, భోగి మంటలు, భోగి పళ్ళు. ఇవి మాత్రమే కాదు, మనల్ని సంగీతంతో అలరించడానికి మనతో పాటు ఉన్నారు లిటిల్ అప్కమింగ్ సింగర్స్. మరి వాళ్ళని పిలిచేద్దామా? భోగి పండుగని మనతో పాటు సెలబ్రేట్ చేసుకోవడానికి లిటిల్ సింగర్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. హాయ్, మీ అందరికి హ్యాపీ భోగి. సో జనరల్లీ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు భోగి? ఎర్లీ మార్నింగ్ మా అపార్ట్మెంట్ కింద భోగి మంటలు వేస్తారు. సో అందరం అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ గ్యాదర్ అయ్యి సెలబ్రేట్ చేస్తారు. ఎర్లీ మార్నింగ్ సెలబ్రేట్ చేసుకుంటారు. ఓకే, సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? నేను కూడా అంతే, సేమ్ ఎర్లీ మార్నింగ్. ఈవినింగ్ టైంలో పిల్లలకి భోగి పండుగ వస్తారు, అందరం గ్యాదర్. మరి మనం కూడా భోగి మంటలు వేసి భోగి సెలబ్రేట్ చేసుకుందామా? కమ్. సో భోగి మంటలు స్టార్ట్ చేసాం కదా, అలాగే సంగీతం ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేద్దాం. కానీ ఏదైనా ఒక శుభకార్యం స్టార్ట్ చేసే ముందు వినాయకుని పాటతో స్టార్ట్ చేస్తాం. అలాగే వీళ్ళందరూ కూడా ముందుగా వినాయకుని పాట స్టార్ట్ చేస్తారు. పాడదాం. విద్యాదాయక వినాయక విశ్వ ప్రదీప గణాధిప విద్యాదాయక వినాయక బాపీ జయమును సంగి గవనా శంకర కృపాకర విద్యాదాయక వినాయక విశ్వ ప్రదీప గణాధిప విద్యాదాయక వినాయక చదువును నేర్చే బాలకుడైన కథనము చేసే పాలకుడైన పొలమును దున్నే హానికుడైన మాయదారి కాపాలికుడైన నిన్నే మొదట ధ్యానించు నీ చరణములని పూజించు విద్యాదాయక వినాయక విశ్వ ప్రదీప గణాధిప విద్యాదాయక వినాయక. నైస్, చాలా బాగా పడారు. నిజంగా ప్రోగ్రామ్ స్టార్టింగ్ కూడా చాలా అద్భుతంగా వచ్చింది. రియలీ థ్యాంక్ యూ ఆల్. సో నువ్వు వచ్చేసి శ్వేత కదా, సో శ్వేత సింగింగ్ అనే దాంట్లో ఈ ప్రొఫెషన్లోకి ఎలా ఎంటర్ అయ్యావు? అంటే చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉండేది. చిన్నప్పుడు నన్ను మ్యూజిక్ క్లాస్లో జాయిన్ చేశారు. సో నేను ఏమనేదాన్ని కాదు, వెళ్ళమంటే వెళ్ళాను. సో తర్వాత అలా పాడుతూ పాడుతూ అందరినీ చూస్తూ నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకే, ఇప్పటి వరకు పాడిన పాటలన్నింటిలో నీకు బాగా ఇంట్రెస్ట్ అయిన పాట ఏదైనా ఉంటే పాడి వినిపించు. గ్రూప్గా పాడతారా? ఓకే, పాడండి. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ ఇగో వేల ఈనుండు కొలువై ఉందు గాని ఈ కోవెల ఇల్లు కొలువై ఉండువు గాని కొలువై ఉండువు గాని కనుమూల రాణి రావమ్మ మహాలక్ష్మి రావమ్మ రావమ్మ గురివింద పొదకింద గురవం కాపలిగే గోరింత కుమ్మల్లో కోయిల్లో పలికే గురివింద పొదకింద గురవం కాపలిగే గోరింత కుమ్మల్లో కోయిల్లో పలికే తెల్లారిపోయింది పల్లెలేచింది తెల్లారిపోయింది పల్లెలేచింది పల్లెలో ప్రతి ఇల్లు కళ్ళు తెరిచింది రావమ్మ మహాలక్ష్మి రావమ్మ రావమ్మ కృష్ణార్పణం.
వావ్, చాలా బాగా పాడారు. ఇద్దరు మహాలక్ష్మిని కలిసి మహాలక్ష్మి పాట పాడారు, చాలా బాగుంది రియలీ. సో నీ పేరు వచ్చేసి సవిత కదా, సో సవిత నీకు ఎలా సంక్రాంతి అంటే ఇష్టం? సంక్రాంతి బాగా ఎంజాయ్ చేసేవారు? ఎప్పుడు మేము సంక్రాంతి కోసం వెయిట్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మా అమ్మమ్మ పిండి వంటలు బాగా చేస్తారు. ఓకే, సో బాగా ఇష్టపడేవాళ్ళు అన్నమాట. సంక్రాంతి అంటే పిండి వాళ్ళు, పిండి వంటలు గుర్తొచ్చేది. అండ్ ఆల్సో కైట్స్ కూడా ఎగరేస్తాము, చాలా బాగా ఆడుకుంటాం అన్నమాట. కజిన్స్ కూడా వస్తారు, సో ఇట్ విల్ బి వెరీ ఫన్. ఓకే, సో భరత్ నువ్వెలా సెలబ్రేట్ చేసుకునేవాడివి సంక్రాంతి అంటే? సంక్రాంతి అనగానే అందరం గ్యాదర్ అయ్యి భోగి మంటలు, కైట్స్ ఎగరేయడం, చాలా ఇంకా అమ్మమ్మ వాళ్ళు పిండి వంటలు అన్నీ చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు. ఓకే, బాగా షాపింగ్ అవన్నీ చేసేవాళ్ళం? షాపింగ్ అంటే సంక్రాంతి వస్తుందంటే ముందే చేసేవాళ్ళం. ముందే చేసేది. సంక్రాంతి అంటే షాపింగ్, పిండి వంటలు, బాగా ఎంజాయ్మెంట్ ఉండేది. అంతే. ఓకే, అండ్ నువ్వు వచ్చేసి సాకేత్ కదా. సో సాకేత్ నీకేం ఇష్టం సంక్రాంతిలో? ముఖ్యంగా కొంతమందికి ఉంటుంది కదా ఇది బాగా ఇష్టం అని, నీకేం ఇష్టం సంక్రాంతిలో? అంటే నాకు సంక్రాంతిలో ఒకటని కాదు చాలా ఇష్టం. అంటే ఫస్ట్లీ భోగి మంటలు చాలా రిఫ్రెషింగ్ ఉంటుంది. కైట్ ఫ్లయింగ్ చాలా ఇష్టం. అంటే మార్నింగ్ టైంలో వెళ్ళి మళ్ళీ సాయంత్రం కైట్ ఫ్లయింగ్ బాగా. సో మీరు సంక్రాంతికి సంబంధించి, సంక్రాంతి రిలేటెడ్గా ఏ సాంగ్ పాడి వినిపిస్తారు మాకు? మేము దళపతి మూవీ నుంచి సింగారాల పైరులోన అనే కలిసి. వావ్, గ్రేట్ సాంగ్, పాడండి. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. ఈనాడు ఊరంతట రాగాల దీపాలట, నీకోసం వెలిగేనట ఉల్లాసం నీలేనట. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట. అనేవాడిని, కానీ తర్వాత అది అలవాటైపోయి ఇంకా మ్యూజిక్ ఇంట్రెస్ట్ మారిపోయింది. మీరు పాడే వాటిలో మీకు బాగా నచ్చింది ఒక పాట ఉంటుంది కదా, ఈ పాట అంటే నాకు చాలా ఇంట్రెస్ట్, సో ఆ పాట ఏమైనా పాడి చూపిస్తారా మాకు? అంటే ఒక్క సాంగ్ అని ఏం లేదు, అంటే అలా చెప్పలేము ఒక సాంగ్ ఫేవరెట్ అని. సో చాలా ఉంటాయి కానీ వాటిలో బాగా ఫేవరెట్, బాగా హిట్ అయిన సాంగ్ కానీ మీకు ఏమనిపిస్తే అది పాడండి. ఓకే, అంటే ఇప్పుడు సంక్రాంతి కాబట్టి మేము అందరం కలిసి ఒక సాంగ్ సంక్రాంతి రిలేటెడ్ లో పాడతాం. హైలో హైలే సారి హైదాసులు వచ్చారి, దోసిటి రాసులు తీరి కుప్పుని నింపేరే, దూడు బసవన చూడే వాకిట నిలుచున్నాడే, అల్లరి చేస్తున్నాడే సందడి మనగాడే. బాబా మరగల్ల చిలిపిలే, కోడి పిల్లలు మరువలే తోడు పెట్టాయులే, వాడ వాడంత సరదాలే సిందులే సెల, బగ 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 భోగి మంటలే, గణ 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 గంగి రెద్దులే, గణ 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 కిరణ కాంతులే, దగ 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 సూర్యుడే, చక 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 మకర రాశిలో మెరిసే మురిసే సంక్రాంతి, బగ 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 భోగి మంటలే, గణ 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 గంగి రెద్దులే, గణ 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 కిరణ కాంతులే, హే దగ 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 సూర్యుడే, చక 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 మకర రాశిలో మెరిసే మురిసే సంక్రాంతి. నైస్, ఈ సాంగ్ లోనే సంక్రాంతిని కళ్ళగట్టినట్టు చూపించారు. సో మీరు చెప్పండి, మీ ప్యాషన్ ఈ సింగింగ్లోనే ఉంటారా, ఇంకేమైనా స్టెప్ అవుతారా వేరే దాంట్లోకి? సింగింగ్లోనే ఉంటారు. సో సింగింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్, సింగింగ్లోనే కంటిన్యూ అవుదాం అనుకుంటున్నారు?
ఓకే, ఇంకా ఇంకెలా ఏమైనా ప్రాక్టీస్ కానీ కోచింగ్ కానీ ఎలా నేర్చుకుంటున్నారు సింగింగ్? నేను క్లాసికల్ శ్రీనిధి గారి దగ్గర నేర్చుకుంటున్నాను, లైట్ మ్యూజిక్ రామాచారి గారి దగ్గర నేర్చుకుంటున్నాను. ఓకే, సో ఈ రెండు ఈ ప్రొఫెషన్ బాగా ఇంట్రెస్ట్ అన్నమాట. సో సింగింగ్లో కంటిన్యూ అవుదాం అనుకుంటున్నాను. ఓకే, మరి మీ ఇద్దరు ఏదైనా ఒక మంచి పాట పాడదు అనిపిస్తారా మాకు? ఏ పాట పాడుతున్నారు? మేము చంద్రముఖి మూవీ నుంచి చిలుక పద పద. చంద్రముఖి మూవీ పాడే. చిలుక పద పద నెమలి పద పద మైనా పద పద మనసా పద. చిలుక పద పద నెమలి పద పద మైనా పద పద మనసా పద. గాలి పటమా పద 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 హంసలాగా పద పద. ఆకాశమే మరి మనదిక అంతు కాదు పద పద. పైకి పోయే పటమే ఇది పందం గెలిచే పటమే సూపర్ స్టార్ పవరే పటంగం. పైకి పోయే పటమే ఇది పందం గెలిచే పటమే సూపర్ స్టార్ పవరే పతంగం. చిలుక పద పద నెమలి పద పద మైనా పద పద మనసా పద. మీనాక్షియమ్మను ప్రార్థించి నువ్వు లేని వాళ్ళ కోసం ఇంకా పైకనివ్వు. కైలాసనాథుని పూజించి తెలు నేల తల్లి కోరుకున్న గంగని. నీకు ఎదురు లేని లేదు నిండు చందమామలాగా ఇష్టం వచ్చినట్టు పైకి పోయిందా. గాలి ఎప్పుడేమో మనకు విందుగానే ఇస్తుంది రెక్క విప్పి నింగిని దాటి పోవమ్మా. పైకి పోయే పవరే ఈ పందం గెలిచే పవరే సూపర్ స్టార్ పవరే పతంగం. పైకి పోయే పటమే ఇది పందం గెలిచే పటమే సూపర్ స్టార్ పవరే పతంగం. చిలుక పద పద నెమలి పద పద మైనా పద పద మనసా పద. గాలి పటమా పద 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 హంసలాగా పద పద. ఆకాశమే మరి మనదిక హద్దు కాదు పద పద. పైకి పోయే పటమే ఇది పందం గెలిచే పటమే సూపర్ స్టార్ పవరే పతంగం. పైకి పోయే పటమే ఇది పందం గెలిచే పటమే సూపర్ స్టార్ పవరే పతంగం. నైస్, చాలా బాగా పాడారు రియల్లీ. సో గాలి పటాలు బాగా ఎగరేసే వాళ్ళ చిన్నప్పుడు? యా లాట్. అంటే ఈ పాట పాడితే మనం అందరం ఒక చైల్డ్హుడ్ మెమరీలోకి వెళ్ళిపోతాం ఆబ్వియస్లీ. గాలిపటాలు చైల్డ్హుడ్ ఆ ఫీల్ వచ్చేస్తుంది. సో గాలిపటాలు ఎగరేయటంలో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే ఏమైనా పాత ఎక్స్పీరియన్స్ ఉందా, అట్లా ఏమైనా ఎగరేసారా? యా, సో అన్ని అందరు వేరే వాళ్ళ కైట్లు కట్ చేయడం నాకు చాలా ఇష్టం. ఓకే ఓకే, సో దట్స్ ద మోస్ట్ ఫన్ అండ్ ఎక్సైటింగ్ పార్ట్. సో మీరు గాలిపటాలు బాగా ఎగరేసే వాళ్ళ, మీ పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా దాంట్లో? యా, అంటే నేను ఫస్ట్ టైం గాలిపటం ఎగరేసేటప్పుడు అది పైకి వెళ్ళడం చూసి నాకు చాలా అంటే చాలా ఎక్సైట్ అయిపోయాను. చాలా ఎక్సైట్ అయిపోయాను అంటే ఇంకా ఆ ఎక్సైట్మెంట్ ఎప్పటికీ మర్చిపోలేను నేను. మీకు? అంటే నేను ఫస్ట్ టైం ఎగరేసినప్పుడు మాంజా చాలా షార్ప్గా ఉండేది. సో ఫస్ట్ టైం ఎగరేసినప్పుడు ఫింగర్ కట్ అయింది. సో నెక్స్ట్ ఇయర్ అసలు ఎగరేను అంటే అలా కాదని డాడీ ఒక టెక్నిక్ నేర్పించారు ఎలా పట్టుకోవాలో. సో అది ఎప్పటికీ గుర్తుండిపోయింది. మీ చైల్డ్హుడ్ మెమరీస్ ఇంకేమైనా ఉన్నాయా? గాలి పటాలు కాకుండా ఇంకేమైనా కొన్ని ఫండీ ఉంటాయి, కొన్ని సిగరెట్స్ ఉంటాయి, కొన్ని ఎంజాయ్మెంట్ అలా ఏమైనా చైల్డ్హుడ్ మెమరీస్ ఉంటాయి? లాస్ట్ ఇయర్ ఒకసారి చదువుకుంటున్న టైంలో భోగిమంట అని నైట్ 12 o'clock పిలిచారు. సో కిందకి వచ్చి చూసే సడన్గా బుక్ అందులో పడేసాను. ఓకే, బుక్కే పడేసావు? ఇంకా మళ్ళీ రాయవసలే చదవసలే అని చెప్పి బుక్కే పడేసా? అంటే బై మిస్టేక్ పడితే. ఓకే సరే. మీరు ఈ సంక్రాంతి కానీ ఇంకేమైనా రిలేటెడ్ కానీ మీకు ఇంట్రెస్ట్ ఉన్న సాంగ్ ఏదైనా ఒకటి పాడతారా మీ ఇద్దరు కాంబినేషన్లో? మీరు ఏ పాట పాడబోతున్నారు ఇప్పుడు? మంచి ఎనర్జెటిక్ సాంగ్ అన్నమాట, పాడండి. అరే రే అలా ఆయనందలాలా అందరూ చూడండియా చూపిస్తాడు ఏదో లీలా. అరే రే అలా ఆయనందలాలా ఆడలా ఈలేస్తాడు కోలాటాల గోలా గోలా. హో దూరంగా రంగా దొంగ దాకో కోయ్యాలా వచ్చినో మాతో సిందయ్యాలా. మందిరం కట్టిందయ్యా భూమి నీకి వేళ మంచి చెయ్యాలో చాలా చాలా. ఎవడో ఏలా ఇది నీ నేల నువ్వు చేసే ప్రతి మంచి ఎదురయ్యదురీదరా.
భజె భజె అడోలు భజె భజె అడోలు భజె రే భజె భజె అడోలు భజె భజె అడోలు భజె రే దూరంగా రంగ దొంగ దాకో కోయాల వచ్చిను మాతో సిల్లయ్యాల భామకే లొంగేటోడు బాధేం తీరుస్తాడు ప్రేమకే పొంగాడంటే ప్రాణం బదులిస్తాడు ఆవుల్ని తోలేటోడు నిన్నే పాలిస్తాడు యుద్ధంలో రథం తోలి నీతిని గెలిపించాడు నని రంగున్నోడు తెల్లని మనసున్నోడు అల్లరి పేరున్నోడు అందరికీ అయినోడు నీ పిచ్చి ఎన్నళ్ళో అన్నాడు అన్నేడు నీలోనే ఒకడై ఉంటాడు భజే భజే అడోలు భజే భజే అడోలు భజే రే ఓ భజే భజే అడోలు భజే భజే అడోలు భజే రే టా 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 రైట్ రియల్లీ చాలా బాగా పాడారు. సో మీరు కూడా ఈ సింగింగ్ ప్రొఫెషన్ లోనే కంటిన్యూ అయిపోదాం అనుకుంటున్నారు? యా అంటే అలాంటి స్టడీస్ పక్క పెట్టడం కాదు, కానీ అంటే యా అంటే ఇది మెయినే, స్టడీస్ కూడా మెయిన్, రెండు బ్యాలెన్స్ చేసుకోవడం. సో సింగింగ్ కూడా మెయిన్ ప్రయారిటీ ఇస్తారన్నమాట. మీరు కూడా అలానే చేస్తారా? సో ఎన్ని ఇయర్స్ నుండి నేర్చుకుంటున్నారు సింగింగ్? నేను 6 ఇయర్స్గా నేర్చుకుంటున్నాను. 6 ఇయర్స్ నుండి నేర్చుకుంటాను. ఏ క్లాస్ ఇప్పుడు? ఇప్పుడు నేను 9th. అంటే 6 ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ 2nd, 3rd క్లాస్ నుండి నేర్చుకుంటున్నారు. సో నువ్వు కూడా అంతేనా? యా నేను 7 ఇయర్స్. 7 ఇయర్స్, ఓ నైస్. సో మీరు ఎన్ని ఇయర్స్ నేర్చుకుంటున్నారు? 5 ఇయర్స్. 5 ఇయర్స్ నేర్చుకుంటున్నావు. అండ్ నువ్వు? ఐఎమ్ జస్ట్ లైక్ బిగినర్. నేను జస్ట్ 3 ఇయర్స్ నుంచి. 3 ఇయర్స్. 3 ఇయర్స్ ఈజ్ ఆల్సో అ బిగ్ థింగ్ ఓన్లీ, రైట్? సో సంక్రాంతి యొక్క ఇంపార్టెన్స్, కానీ భోగి, సంక్రాంతి, కనుమ, ఈ మూడిట్లో ఏదైనా ఒక ఇంపార్టెన్స్ ఏమైనా చెప్పగలరా మీరు? అంటే రైతులు మన కోసం చాలా చేస్తారు, అండ్ దెన్ వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. సో ఇట్స్ లైక్ అ సెలబ్రేషన్ ఫర్ దెమ్ ఆల్సో. దే ఆర్ వెరీ ఎక్సైటెడ్. సో వాళ్ళు కూడా ఒక పండగ లాగా అనమాట. అది ఒక ఇంపార్టెన్స్ అని చెప్తావు. సో నువ్వేమైనా చెప్పగలవా సంక్రాంతి గురించి? అంటే ఫార్మర్ ఫెస్టివల్ అని చెప్పచ్చు. ఇప్పుడే కొత్త పంటలు వస్తాయి, సో దానికోసం మనం సెలబ్రేట్ చేసుకుంటాం సంక్రాంతి. ఓకే, రైతుల పండుగ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అగ్రికల్చర్ ఇస్ ద మెయిన్ బ్యాక్ బోన్ కాబట్టి. సో మీరేమైనా చెప్తారా సంక్రాంతి యొక్క ఇంపార్టెన్స్ ఏమైనా చెప్తారా? అగ్రికల్చరే మెయిన్ అంటారు. ఓకే, సో సంక్రాంతి రిలేటెడ్ గా ఒక గ్రూప్ సాంగ్ ఏమైనా పాడతారు? పాడండి. ఏం మూవీలో నుండి పాడుతున్నారు? సంక్రాంతి సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా, డోలి 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 రే, డోలి 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 రే, డోలి 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 రే, డోలి 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 రే. నైస్ రియాలి, క్లాప్స్ కొట్టాలి. ఎన్ని క్లాప్స్ అయినా సరిపోవు. సంక్రాంతి పండుగ అయిపోయింది, ఐ మీన్ సంక్రాంతి ఇప్పుడే వచ్చింది అన్నట్టు అలా అనిపించింది. సో రియలీ నైస్. సో భరత్, మూవీస్లో ఏమైనా ట్రై చేస్తావా సింగింగ్కి సంబంధించి ఏమైనా? యా అంటే నేను మన మూవీలో కనిపించిన మా అమ్మకే అనే సాంగ్ పాడాను. ఓకే, పిల్లల సాంగ్ లా. ఇది ఆ 2 లైన్స్ అయినా పాడి వినిపిస్తావు మాకు ఒకసారి? పాడు. కనిపించిన మా అమ్మకే అమ్మయ్యానుగా, నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా, ఒకరిది కన్ను ఒకరిది చూపు, ఇరువురి కలయిక కంటి చూపు, ఒకరిది మాట ఒకరిది భావం, ఇరువురి కదలిక కదిపిన కథ ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా, ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా, ఇది మనసుని తడిమిన తడిపిన క్షణము కదా. Nice. Really your parents feel very proud of you. ఇంత బాగా చక్కగా పాడారు నిజంగా. సో మీరంత కూడా సంక్రాంతికి ఏదైనా ఒక గ్రూప్ సాంగ్ ఏమైనా ప్లాన్ చేశారా? ఏ మూవీలోది? సోగ్గాడి పెళ్ళం సినిమా నుండి సంక్రాంతికి వచ్చింది. ఓకే, మీరు కూడా పాడతారా గ్రూప్ సాంగ్?
రెడీ పాడండి. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింట పేరంటం ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్ళతో కొండే మరగళ్ళతో పొంగే మంత సిరులు, సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింట పేరంటం ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్ళతో కొండే మరదళ్ళతో పొంగే హేమంత సిరులు, సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా. రియలీ సూపర్, చాలా బాగా పాడారు. ఇట్స్ ఆసమ్, మార్వెలస్ అన్ని వర్డ్స్ అన్ని. సో ఈ పాట వింటేనే సంక్రాంతి ఫీల్ వస్తుంది అనమాట, మనం సంక్రాంతి సెలబ్రేట్ చేస్తున్న ఫీల్ వస్తుంది. సో ఇదండి మన లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ, ఎల్ఎంఏ నుండి వచ్చిన వారు లిటిల్ సింగర్స్ మనల్ని బాగా ఎంటర్టైన్ చేశారు కదా, మీరు కూడా బాగా ఎంటర్టైన్ అయ్యారని మేము అనుకుంటున్నాం. సో రేపు సంక్రాంతి ఎల్లుండి కనుమ కూడా బాగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు.